ఓజా. నేను నబో గుర్తు పెట్టుకుంటాను, కసక గుర్తు పెట్టుకో. ఈ బస్సులో చూడొచ్చు మన మహాత్మా గాంధీ బొమ్మ వేశారు. కరణ్ నబో కసాకు, కరణ్ నబో కసాకు. ఇప్పుడు మేము వెళ్ళాల్సిన ప్లేసు కబోన్ నసో కరచి. ఇప్పుడు అది నోరు తిరగట్లేదు బ్రో. హాయ్ చెప్తే డబ్బులు అడుగుతాడు ఏందో ఏడు రావడా. ఎరా తమ్ముడు, ఈ నాలుగు బలే చెప్తున్నారా, తింటారు తమ్ముడు. మేడం రే పొంబా నాన్న రే ఇట్రా పొంబా కన్నా. హాయ్ ఫ్రెండ్స్, నేను మిమ్మల్ని వెల్కమ్ టు మై ఛానల్. అట్ ప్రజెంట్ నేను నైరోబీ సిటీలో ఉన్నాను. నా బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుంది కదా, ఇదంతా టౌన్ అంటారు, నైరోబీ టౌన్. ఫస్ట్ ఈ వ్యాన్ ఎక్కేసాం. సో ఇప్పుడు మొటెటోలో మనం రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్తున్నాం. రైల్వే స్టేషన్ నుంచి మనం వెళ్ళే జిరాఫీ సెంటర్కి ఇలాంటి వ్యాన్స్ ఉంటాయంట. మన ఇండియాలో ఆటోలు ఎలానో ఇక్కడ ఈ మొటెటోస్ అలాగా ఎక్కువ ఈ వ్యాన్స్ని యూజ్ చేస్తారు. ఆటోలు అయితే ఎక్కడ నాకు కనిపించలేదు. బడ్జెట్గా ట్రావెల్ చేయాలంటే ఈ మొటెటోలో ట్రావెల్ చేయొచ్చు, బట్ నైట్ టైమ్స్ అంత ప్రిఫర్ చేయకండి ఫారినర్స్ ఈ మొటెటోస్ని. మేము ఇప్పుడే సిఎండి టౌన్ దగ్గర ఆ మొటెటో దిగాం వ్యాన్, ఇలాంటి వ్యాన్. ఇక్కడ నుంచి ఇప్పుడు మేము నెక్స్ట్ అక్కడ ఏదో గ్రీన్ బిల్డింగ్ ఉంటుందంట, అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ లంగాట అనే ప్లేస్కి వెళ్ళాలి. ఆ లంగాట అనే ప్లేస్ నుంచి మళ్ళీ బస్ తీసుకొని మేము వెళ్ళాల్సిన ప్లేస్కి వెళ్ళాలి. అమ్మడి అమ్మ బురద్దొబ్బెడయ్యా, ఫోను కెమెరా పైకెత్తే ఎవడ దొబ్బుకి వెళ్ళిపోతాడో తెలియట్లేదు, చాలా జాగ్రత్తగా ఉండాలి. అమ్మడి అమ్మ చుట్టూ అసలు ఎన్విరాన్మెంట్ అయితే చాలా తేడా తేడాగా ఉంది, అందరూ వింత వింతగా చూస్తున్నారు. ఎందుకంటే ఇలా చేతిలో కెమెరా చూస్తుంటే వాళ్ళు దొబ్బుకి వెళ్ళిపోవడానికి చూస్తున్నారా, లేకపోతే వీళ్ళు ఏం చేస్తున్నారని చూస్తున్నారా అనేది ఏం అర్థం కావట్లా. ఇదే అనుకుంటా చెప్పిన గ్రీన్ బిల్డింగ్. ఇక్కడ నుంచి అడుగుదాం ఏమైనా ఉంటాయేమో వెళ్ళడానికి. అబ్బో అంతా గ్రీన్గా, ఇదే అనుకుంటాడు గ్రీన్, ఎల్లోని గ్రీన్ చెప్పాడేమో. ఇదే సెంటర్లో ఉంది బ్రో. బ్రదర్ లంగాటా, లంగాటా టు లంగాటా మొటాటో వేర్ వి గెట్ మొటాటు లంగాటా. ఓకే దిస్ వే ఆర్ దిస్ వే. ఓకే నో దట్ గ్రీన్ బిల్డింగ్ రైట్. ఓకే హౌ ఫార్ లంగాటా? నో 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 యాక్చువల్లీ వీఆర్ త్రీ, సో వీ కెన్ వాక్. ఓకే థ్యాంక్ యూ. సో ఇంకా ఇక్కడ నుంచి ముందుకైతే నడుచుకొని వెళ్ళాలి. బస్సులు చూడండి, డెకరేషన్ మాత్రం బస్సులకు భలే వేశారు పెయింటింగ్స్. ప్రతి బస్సు కలర్ఫుల్గా భలే ఉంది చూడడానికి బొమ్మలు. అటువైపు ఉన్న బస్సు కూడా భలే ఉంది చూడడానికి. అది ఏమిరా నాన్నారే అటు లేకండిరా. మాంచెస్టర్ యునైటెడ్ మొత్తం భయం భయంగా ఉంది ఏంటి. ఇక్కడ ఇంకా ముందుకు వెళ్ళాలంటే గ్రీన్ బిల్డింగ్ అదే కదా, అలా చూడొద్దు. ఓజా 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 ఏ బొక్కలు ఓజా ఓజా ఓజా. మనకు వచ్చిన మూడే మూడు ముక్కలు కెన్యన్ లాంగ్వేజ్లో, ఓజో ఒకటి, జాంబో ఒకటి, ఇంకోటి అశాంతి. ఈ అశాంతి కాదు కానీ మనశ్శాంతి లేకుండా పోతుంది. ఈ వ్లాగింగ్ అనేది పెద్ద తలకై నొప్పి. ఈ కెమెరా పట్టుకొని నడుస్తూ ఉంటే ఫుల్ ప్యానిక్గా ఉంది అసలు ఎవడేం చేస్తాడని. కొందరేమో వీడియోలు తీస్తూ ఉంటే అఫెండ్ అవుతున్నారు ఎందుకు తీస్తున్నారని, కొందరేమో ఎవడ కెమెరా పట్టుకెళ్ళిపోతాడో తెలియట్లేదు. ఇదేదో లోకల్ మార్కెట్లో ఉంది మొత్తం సరుకు అంతా వేయడం ఉంది, సెకండ్ హ్యాండ్ సరుకు. ఏట్రా మొత్తం ఆడు ఎందుకు మాట్లాడుతున్నాడు, ఎందుకు తిడుతున్నాడు, ఆడు తిడుతున్నాడో పోగుడుతున్నాడో కూడా తెలియట్లే. అమేజింగ్
ఆఫియా సెంటర్ మనం వెళ్ళాల్సిన గ్రీన్ బిల్డింగ్ ఆ కార్నర్లో ఉంది. అక్కడికి వెళ్ళిపోతే అక్కడి నుంచి మనకి మొట్టేటోలు దొరుకుతాయి. వీళ్ళ భాష మనకి రాకపోవడం వల్ల వీళ్ళు తిడుతున్నారా లేకపోతే ఏమైనా మాట్లాడుతున్నారా అర్థమే సావట్లేదు. చూడన్నా ఇప్పుడు ఇంకా స్ట్రైట్గా వెళ్ళాలి మొత్తం ఇలా ఇక్కడి నుంచి ఇంకా స్ట్రైట్గా వెళ్తే జనాలు ఇంట్లో లేనట్టున్నారు అందరు రోడ్డు మీదకి వచ్చారు. ఈ షూ షాప్ భలే ఉంది బ్రో ఆడ చూసావా. ఏయ్ కౌబాయ్ ఈ ఒక్కడం అవసరం. ఫైనల్గా ఆడు చెప్పిన గ్రీన్ బిల్డింగ్ అయితే కనిపించింది. అఫియా సెంటర్ అని ఉంది. ఇక్కడ నుంచి మనకి లంగాటెక్ మొటాటోలు దొరుకుతాయి అంటే ఈ వ్యాన్లు. అడుగు బ్రో ఎవరినైనా లంగాట ఓజా మన వాళ్ళు మంచి ఫ్రెండ్లీగా ఉన్నారు. చూడడానికి కన్నింగ్గానే కనబడుతున్నారు కానీ ఫ్రెండ్లీగా మాట్లాడారు. ఏ ఇంకా ముందుకు వెళ్ళాలా? అంత పెద్ద పేర్లు అలా గుర్తుంటాయ్యా. నేను నబో గుర్తుపెట్టుకుంటాను, కసక్ గుర్తుపెట్టుకో. కబన్ నబో చి ఓ సారీ ఏంటండి కబో కబో నజో చి కరణ్ నబో కసాకో. ఇప్పుడు మేము వెళ్ళాల్సిన ప్లేస్ కబో నసో కర చి బ్రో అది నోరు తిరగట్లేదు బ్రో. నబో కరో కరెన్ నబో కసాకో. ఇప్పుడు మేము వెళ్ళాల్సిన ప్లేస్ మళ్ళీ మర్చిపోయినయ్యా. ఇప్పుడు మేము వెళ్ళాల్సిన ప్లేస్ కరెన్ నబో కసాకో. ఓ 10-15 సార్లు చెప్తా ఉంటా అది గుర్తొద్ది. హిసాబు లవడా చి లాండా లువాండా అంట బుసియా. ఇవి బార్డర్ కూడా వెళ్తాయి ఇలాంటి వ్యాన్లు. బ్రో పేరు మర్చిపోయాను బ్రో మళ్ళీ. కరెన్ నబో కసాకో గుర్తుంది. తెలివైన వాడివే రమణి బాగానే గుర్తుపెట్టుకున్నాం. కరెన్ నబో కసాకో బో ఇక్కడ చాలానే ఉన్నాయి మొటాటోలు. పేరు గుర్తుందా నీకు? ఇప్పుడు మనం వెళ్ళాల్సిన ప్లేస్ పేరు మాట ఏడయ్యా మాట కరెన్ నబో కసాకో. వెల్కమ్ కరీబు కెన్యా. బ్లాగ్ బ్లాగ్ యూట్యూబ్ ఓకే ఓకే బాబాయ్ వాడు ఏం చెప్తాడు ఏం చెప్తున్నావు నువ్వు. ఓకే బాబాయ్. నో మ్యాన్ ఇలా అమ్మ హాయ్ చెప్తే డబ్బులు అడుగుతాడు ఏందయ్యాడు రావడా. ఆడు ఏం మాట్లాడుతున్నాడు అర్థమే సాగట్లేదు. ఒకటి పిలుస్తే నలుగురు వచ్చేస్తున్నారు కొటేజీలో ఉన్నారు వాళ్ళు రావడా. వీళ్ళతో ఎందుకు వచ్చారు కదా ఓడి అమ్మ ఇల్లటి చప్పట్లు కూడా వేస్తున్నారు. వీళ్ళు ఎందుకు చప్పట్లు కొడుతున్నారో తెలియట్లేదు నాకు. కరెన్ నబో కసాకో ఇప్పుడు ఈ బోట్ల మీద ఉన్నాయి బ్రో నేమ్స్ కారు ఈ హాస్పిటల్ ఇవి కాదు. ఎవరు నిన్న ఎవడ తీసాడు రా నా వాళ్ళు ఆవిడ అలా తీసినా నిన్న తీసామంట. అటువైపు నేను చూసుకోమను బొక్క అలాగే అలాగే
కెమెరా పట్టుకుంటే ఒక్కోడు ఒక వింత జీవిని చూసినట్టు చూస్తున్నాడు. మామూలుగా లేదు అసలు ఇక్కడ క్రౌడ్ చూడొచ్చు, మొత్తం సిటీలో ఉన్న స్క్రాప్ అంతా ఇక్కడే ఉంది ఈ ఏరియాలోనే. ఇది ఎక్కు దొబ్బుదామా? వెళ్తుంది బస్సు, నో నో నో, వెళ్తుంది బస్సు. యా యా యా, ఓకే ఓకే, ఇక్కడ నుంచి వెళ్ళిపోతాం ఈ బస్సు ఎక్కి. ఈ బస్సులో చూడొచ్చు మన మహాత్మా గాంధీ బొమ్మ వేశారు, ఒబామా గారు కూడా ఉన్నారు. బారక్ ఒబామా మొసైమరాలో ఉన్నాడు. అవునా, మొసైమరాలో ఒక స్టే ఉంది, ఆ స్టే దగ్గర ఉన్నాడు. అవునా, లేటెస్ట్ అప్డేట్స్ ఫ్రమ్ సూర్య. ఈడాడి నుంచి తగులుకున్నాడు అయ్యా, ఈడి బొక్కల నుంచి ఆ మూల నుంచి ఈ మూలకి తగులుకున్నాడు. ఏదో ఒకటి కొండరా, ఏదో ఒకటి కొండరా అంటున్నాడు నార్మల్గా. వద్దు ఇవ్వకే, ఇవ్వకుడు నీ ఫోన్లో ఆగేయాలి అడిగి. ఇటువైపు దూరం నుంచి ఈ వీడియో ఇక్కడ చాలా మంది చెప్పేది ఏంటంటే మేము ఉంటున్న ప్లేస్లో కూడా తెలుగు వాళ్ళు అందరూ ఏం చెప్తున్నారంటే ఒక జాగ్రత్తలో ఆయన మీరు అసలు కెమెరాలు పట్టుకొని ఉన్నారు, ముందు మీరే టార్గెట్ అవుతారని చెప్తున్నారు. మాకేమో మొత్తం అసలు ఈ రెండు మూడు వచ్చిన 2-3 డేస్ అవునా గెస్ట్ చేయలేదు. ఓజా ఓజా, ఏం చెప్తున్నాడు? ఓకే ఓకే, అలానే కానీ అక్కడి నుంచి బస్ దిగి జిరాఫ్ సెంటర్కి అయితే వెళ్తున్నాం. సో జిరాఫ్ సెంటర్కి ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాలి మనం. హౌ ఫార్ జిరాఫ్ సెంటర్? హౌ ఫార్? It's like it was showing 5 minutes. 5 minutes, huh? Just show that we've arrived. Okay. Maybe the gate is somewhere here. Yeah. Where is the gate, Jenny? Right or left? The door, the main gate. It must be somewhere there. Oh, okay. What's your name? My name is Mary. Mary? Yes. I'm Mani. You're Mani? Yeah, nice to meet you. Nice to meet you. Who's that? Nice to meet you too. Yeah. Yeah. సో ఇక్కడ నుంచి ఇంకొంచెం ముందుకెళ్తే ఆ జిరాఫ్ సెంటర్ అయితే వచ్చేస్తుంది. యా అక్కడ ఐ థింక్ ఇట్స్ జిరాఫ్ మన్నార్, ఇట్స్ లైక్ హౌస్. డెలీట్ బ్రేక్ఫాస్ట్ విత్ అస్, డెలీట్ బ్రేక్ఫాస్ట్ సో వీ కెన్ స్పెండ్ సమ్ టైమ్, బట్ ఇట్స్ ఐ థింక్ ఇట్స్ ఎక్స్పెన్సివ్ అడ్వెంచర్. యా అడ్వెంచర్, బట్ యు డు ఇట్ వన్స్ ఇన్ లైఫ్ టైమ్, యు వుడ్ నీడ్ టు డు ఇట్ అగైన్ ఇఫ్ యు డు ఇట్ వన్స్. బట్ ఐ థింక్ ఐ మీన్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ సెడ్ వి నీడ్ టు బుక్ 2-3 months బిఫోర్. ఓ yes, యా బికాజ్ ఇట్స్ యా ఐ కెన్ ఇమేజిన్. యా హూ డజంట్ వాంట్ టు ఈట్ బ్రేక్ఫాస్ట్ విత్ ఎ జిరాఫ్? యు లైక్ జిరాఫ్? yes. ఓకే ఓకే, we love the animals. I think you have seen lot of giraffes in Masai yeah, Mara. You see giraffes very often. You see giraffes when you are driving to Nakuru. Okay. The western part of Kenya. Okay. You see them Naivasha, they are even on the roads. Okay. The zebras, you see a lot of them. Yeah, zebras. Zebras. I think in this park there is around 8-9 giraffes, I think. Oh, honestly. Yeah. Yes. Yeah. No, I think we have to go there. Yeah, please. Yeah. ఇక్కడ చూడొచ్చు ఇవి ఎంట్రీ టికెట్ ప్రైజెస్. సో ఫైనల్గా జిరాఫ్ సెంటర్ లోపలికి అయితే వచ్చేసాం. మరి హెడ్కి 1500 ఇండియన్ షిల్లింగ్ అయితే అయింది. ఇక్కడ చిన్న కొబ్బరి చెప్పుల్లో వాటికి తినిపించడానికి ఫుడ్ అయితే వేసేసిస్తున్నారు. వెళ్ళి బోవ తినిపిద్దాం వాటికి. ఏ గుగ్గిల్లో ఉన్నాయి, వికారంగా ఉంది వాసన. ఏంటి బ్రో వాటి తిని టేస్ట్ చేస్తావా? పేడ వాసన వస్తుంది, మరి పేడతో చేశారేమో.
ప్లీజ్ వాచ్ యువర్ జిరాఫీ హెడ్ బట్స్, తలతో గుద్దుతాయి జాగ్రత్త అని చెప్పి ఇక్కడ రాసి పెట్టారు. ఇక్కడికి వచ్చింది. ఎరా తమ్ముడు, ఈ నాలుగు బలే చదువుతున్నారా? అటు కూడా ఇంకా కొన్ని ఉన్నాయి, ఒక ఐదారు ఉన్నాయి. ఇలా ఆకలి తీరిపోయింది ఏమో, ఆ మూలకి వెళ్ళిపోయింది. అరే తమ్ముడు బో తింటావా? తింటావు, ఇవి తింటదంట, పెడదాం దీనికి, పెడదాం. Use the finger, not open hand. Hey, ఇది బలే, ఇది మెడ చూపిస్తుందా? తండ్ర తమ్ముడు మెడ అగ్రెసివ్, కోప్పడకరు తమ్ముడు, కొటిజీలా ఉన్నాడు ఇడు. This one is called Daisy. She doesn't like children. Children feed the next one. Not good. Oh, you look at the cheese? Not good. Hello, Tamru. Chanda Vendra. అన్ని లాగేస్తుంది దెబ్బకి. మ్యాథ్ వేయడానికి వెళ్తున్నాను, మెడ లాగేస్తుంది ఏమో. అక్కలు అందరూ అడ్డుగా ఉన్నారు బ్రో. వస్తున్నాను 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 రోయ్ తమ్ముడు, ఇటు రారా రోయ్. వాళ్ళ దగ్గర ఉన్న దుబ్బేస్తుంది బ్రో అది. అన్నా ఇటు రారా, ఏ మెడలాగిక్కురా, మెడలాగిక్కు, ఇదిగో 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 పెడతాను పెడతాను కంగారు పడుకు. అది నేను అడ్డు తీసే చెప్తాను. ఇది ఎందుకు అడ్డుగా నించుంది ఇక్కడ? వస్తాను వస్తాను, కోప్పడకు రా, ఏ కోప్పడకు. అది నువ్వు అటు వెళ్ళు కార్తీక్, నీకు ఇంకా పెట్టాలా నా దగ్గర? తమ్ముడు రెండే ఉన్నాయి నా దగ్గర. వస్తుంది వస్తుంది, అది మెడతో పాటు వచ్చింది. ఇదిగో 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 ఎక్కడెక్కడ మెల్లకి మెల్ల, అంత పైకి వెడితే ఎక్కడ తినిపిస్తుంది? ఇక ఇక్కడ ఉన్నా రారా రే నాన్న. కరీబు జిరాఫ్ సెంటర్ ప్రజెంట్ ఇక్కడైతే ఆ ముందున ఒకటి ఇక్కడ ఒకటి, ఇదేమో కొంచెం చిన్నగా ఉంది జిరాఫ్. ఈ మూడే ఉన్నాయి, మిగతావి అవి అక్కడ ఉన్నాయి. ఒక ఏడెనిమిది ఉన్నాయి కానీ అవి ఆటలకు ఆకలేయట్లేదేమో, తినడానికి రావట్లే. ఈ మూడు మాత్రం తెగ తింటున్నాయి. కార్టూన్ ఎక్కువ చూసేవాళ్ళం కదా, టిమోన్ అండ్ పుంబా, అందులో పుంబా ఇక్కడ ఉన్నాయి, రెండు మూడు ఉన్నాయి పుంబాలు. అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి రెండు, ఇంకో రెండు మూడు అటు ఇటు వెళ్ళిపోయి. రే పుంబా నాన్న రే ఇట్రా, పుంబా కన్నా టిమోన్ పిలుస్తున్నాడు ఇట్రా. కరీబు జిరాఫ్ సెంటర్. సో ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బై, ఇట్లు మీ మనీ.